అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే, క్యాలిఫ్లవర్ సీజన్ కదా, చాలా బాగా వస్తుంది. మంచి ఫ్రెష్గా ఉండే క్యాలిఫ్లవర్ ఒక్కటి తీసుకొచ్చామంటే 3 రకాల వెరైటీలు చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చెప్తాను నేను మీకు. ఈరోజు వంట చేస్తూ మీకు ఒక చిన్న కథ చెప్దాం అనుకుంటున్నాను. పూర్తిగా లాస్ట్ దాకా వంట అంతా అదే పనిగా వంట చూస్తున్నట్టు చూసేదానికన్నా ఒక కథ వింటూ హాయిగా ప్రశాంతంగా వంట ఏం జరుగుతోంది, ఏం చేస్తున్నానని చూడడం ఇంకా బాగుంటుంది కదా. నాకెందుకో అలా అనిపించింది. నాకు కథలు చెప్పడం అంటే చాలా ఇష్టం. మనకి కమ్మని తెలుగు కథలు అని కథల ఛానల్ కూడా ఉందండి. ఇష్టమైన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. దాంట్లో చాలా మంచి మంచి మాటలు ఉన్నాయి, మంచి మంచి కథలు ఉన్నాయి. వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. ఇంకా మన వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకేనా? పదండి, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. దీనికి కావాల్సిన క్యాలిఫ్లవర్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటే బాగుంటుందండి. కాడలు, ఆకులు అన్నీ లేతగా ఫ్రెష్గా ఉండాలి. వాడిపోకుండా, ఎండిపోకుండా, ముదురు కాకుండా మనం గిల్లి చూసి తెచ్చుకోవాలన్నమాట. అప్పుడే కూరలో ఏదైనా కానీ, ఆకులైనా కాడలైనా క్యాలిఫ్లవర్ అయినా బాగుంటుంది. క్యాలిఫ్లవర్ ఎలాగూ మామూలుగానే ఉంటుంది అనుకోండి, కాడలు ముదురుగా పీసు లేకుండా ఉండాలన్నమాట. పీస్ ఉంటే అంత బాగుండదు, అంత ఉడకదు అనమాట. ఓకేనా? పొట్టకు కూడా ప్రశాంతంగా ఉండదు. నేను ఏది చేసినా పొట్టకు ప్రశాంతంగా ఉండేటట్టే చేస్తానమాట. బాగా ఉడకాలి, లేతగా ఉండాలి. ఓకేనా? ఇప్పుడైతే చూడండి, నేను అన్నీ సపరేట్ చేశాను. ఆకులు సపరేట్ చేశాను, కాడలు, క్యాలిఫ్లవర్ పువ్వు, ముదురుగా ఉండేది, ఆ గట్టిగా ఉండేది మాత్రం పక్కన పెట్టేశాను అనమాట. ఇంతకుముందు ఒకసారి కాడల పచ్చడి వీడియో పెట్టానండి, ఆ కాడల పచ్చడిలో పుదీనా వేసాను. ఈ రోజు అయితే సొరకాయ తొక్కలు వేసి చేస్తున్నాను అనమాట. ఏమైనా వేసుకోవచ్చు మన ఇష్టం, అసలు లేకపోయినా కానీ బాగానే ఉంటుంది. క్యాలిఫ్లవర్ ఆకులతోటి మసాలా పప్పు, క్యాలిఫ్లవర్ తోటి కూర, ముద్ద కూర అండి, ఇంకా కాడలతోటి పచ్చడి. చూడండి, ఆకులనైతే చాలా బాగా కడగాలండి. ఆ పైన తెల్ల తెల్లగా ఉండేది చాలా మంది మందు అనుకుంటారు, కానీ క్యాలిఫ్లవర్ ఆకులు తీరే అంతేనండి. అది పెద్ద ఇబ్బంది పడాల్సిన పనేం లేదు, కానీ బాగా కడగాలి. క్యాలిఫ్లవర్కి పురుగు వస్తుంది అని చెప్పేసి బయట చాలా కెమికల్స్ కొడతారనమాట. మనం పండించుకుంటే ఓకే, కానీ మనం ఒకసారి పొలంలో వేసాము, అసలు ఎంత సివియర్గా పురుగు వచ్చిందంటే కష్టం అనిపించింది అనమాట. దాన్ని కంట్రోల్ చేయడానికి ఆర్గానిక్ స్ప్రేసే కొట్టేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే పెసరపప్పు కొంచెం, పచ్చిశనగపప్పు కొంచెం, రెండు నానబెట్టాను. ఆకులు 3 సార్లు ఉప్పేసి కాసేపు నానబెట్టి ఇంకా 2 సార్లు కడగాలన్నమాట. చూసారు కదా, మనం నీళ్ళల్లో వేయగానే చక్కగా నీలుక్కుంటాయి కాసేపు నానాయంటే ఆకులు, ఏ ఆకైనా అంతే. ఈ ఆకును రెగ్యులర్గా తినడం వల్ల మనకి ఇంటెస్టైన్ హెల్దీగా ఉంటుందండి, కాన్స్టిపేషన్ అనేది ఉండదన్నమాట. చూసారు కదా, ఇలా సన్నగా కట్ చేశాను. మీకు ఎంత సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకొని కోసేటప్పుడే మనకు తెలుస్తుంది పీసు లేకుండా బాగా తెగాలి. కోసేటప్పుడు పీసు వచ్చిందంటే ముదురుదని లెక్క. ఏంటి కథ చెప్తా అన్నాను, ఇంకా చెప్పలేదు అనుకుంటున్నారా? సరే వినండి, అయితే వంట చూస్తూ వినండి. ఓకేనా? ఈలోపు మన వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడైతే కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఒక పడవ యజమాని తన పడవకు రంగేయించడానికి ఒక పెయింటర్ని పిలిచాడు. పడవకు పెయింటర్ రంగేస్తున్నప్పుడు పడవ అడుగు భాగంలో ఒక రంధ్రం కనిపించింది. అరే, ఇక్కడ రంధ్రం ఉందేంటి, దీనివల్ల చాలా ప్రమాదం కదా అంటూ తన పని కాకపోయినా గానీ పెయింటింగ్ పని అయిపోయాక ఆ రంధ్రాన్ని రిపేర్ చేసి పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత యజమాని 1 లక్ష రూపాయలు తెచ్చి పెయింటర్కి ఇచ్చాడు. నా డబ్బు ఇచ్చేశారు కదండి, ఇదెందుకు అని అడిగాడు పెయింటర్. ఇది పెయింట్ వేసినందుకు కాదు, పడవకు పడ్డ రంధ్రాన్ని నేను చెప్పకపోయినా పూడ్చినందుకు అన్నాడు కన్నీళ్లతో. అది చాలా చిన్న పని అండి, ఇంత డబ్బు ఆ పనికి అవసరం లేదు అన్నాడు పెయింటర్. నీకు అర్థం కావట్లేదు, నేను చెప్తాను విను, నిన్నేం జరిగిందో అంటూ మొదలుపెట్టాడు పడవ యజమాని. నీకు రంగులేయమని చెప్పినప్పుడు పడవకు రంధ్రం ఉందని చెప్పడం మర్చిపోయాను. ఆ తర్వాత మా పిల్లలు సముద్రంలో చేపలు పట్టడానికి పడవలోకి వెళ్ళారు. పడవకు ఉన్న రంధ్రం గురించి వాళ్ళకి తెలియదు, నేను చెప్పడం మర్చిపోయాను. నేను దాన్ని రిపేర్ చేయమని నీకు చెప్పడం మర్చిపోయాను. వాళ్ళు సముద్రంలోకి వెళ్లారని తెలిసి గుండె గుబయలమనింది. వాళ్ళు తిరిగి వస్తారా రారా అన్న భయంతో చచ్చిపోయాను నేను. ఇంక రారనే అనుకున్నాను. వాళ్ళు తిరిగి సముద్రంలో నుంచి రావడం చూసి ఆనందంతో ఆశ్చర్యపోయాను. అప్పుడు పడవలోకి గబగబా వెళ్ళి ఆ రంధ్రం చూశాను. ఆ రంధ్రం పూడ్చేసింది, అంటే నేను చెప్పకుండానే నువ్వు ఆ రంధ్రాన్ని పూడ్చేశావు. నువ్వు ఆ రంధ్రాన్ని పూడ్చడం వల్ల నా పిల్లలు ఈరోజు ప్రాణాలతో బతుకున్నారు. నీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియట్లేదు నాకు. నువ్వు చేసిన ఈ చిన్న గొప్ప సహాయం నా పిల్లల ప్రాణాలు కాపాడింది. నీకు ఏం చేసినా ఏమిచ్చినా తక్కువే అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు ఆ పడవ యజమాని. దీనివల్ల మనకేం అర్థమవుతుందండి చెప్పండి, మీరొక్క క్షణం ఆలోచించండి. ఏంటంటే, ఎవరు, ఏంటి, ఎందుకు చెప్పారా లేదా అని ఆలోచించకుండా, అడిగారా లేదా అని ఆలోచించకుండా సహాయం చేయండి.
ఎంత చిన్న సహాయమైనా చేయొచ్చు. అది ఎంత చిన్నదైనా పర్వాలేదు, చేయడానికి మాత్రం వెనకాడకండి. మీరు చేసేది చిన్న సహాయమే అయినా అది ఇంకొకరి ప్రాణాలు కూడా కాపాడొచ్చు కదా. చూడండి, అతను చేసిన చిన్న సహాయం ఆ పిల్లల ప్రాణాలు కాపాడింది కదా. మనం ఇంకొకరికి చేసిన చిన్న సహాయం కూడా ఊరికే పోదండి, ఏదో ఒక సమయంలో ఏదో రకంగా తిరిగి మనకు రెండింతలు మూడింతలు మనకు ఉపయోగపడుతుంది, మనకి తిరిగి మంచి జరుగుతుంది. అది నిజం, నమ్మండి. ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఎప్పుడన్నా మీరు ఎవరికైనా సహాయం చేసింది గుర్తుందా? దాని తర్వాత ఏదో రకంగా మనకి మంచి జరగడం గుర్తుందా? ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ కథలోలాగా మీకు కూడా ఇట్లాంటి అనుభవం ఏదన్నా ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీ అనుభవాన్ని చెప్పండి. మన వాళ్ళందరూ చూస్తారు, చదువుతారు, నేను కూడా చూసి హ్యాపీ అవుతాను. ఓకేనా? ఇందుకే మీకు ఈ కథ నచ్చిందా? కథ ఎలా ఉంది? నెక్స్ట్ వీడియోస్ నుంచి అప్పుడప్పుడు ఇలా కథలు కావాలా మీకు? అది కూడా చెప్పండి నాకు కామెంట్ బాక్స్లో. ఓకేనా? ఇందుకే వంట అంతా చూసారా మీరు ఏం చేశానో? చూడండి, మళ్ళీ కావాలంటే వెనక్కి వెళ్ళి ఇంకొకసారి వంట ఏం జరిగిందో చూడండి, ఒకవేళ చూడకపోతే. ఓకేనా? కథ చెప్పుకుంటూ క్యాలిఫ్లవర్ కూర దాకా వచ్చేసామనండి. దీంట్లో వేసిన పేస్ట్ అదేంటంటే, మార్నింగ్ దోశల్లోకి నేను కొబ్బరి పచ్చడి చేశాను, పుట్నాల పప్పు వేసి, అది మిగిలిందనమాట. గ్రేవీ కోసం అది వేసాను. మామూలుగా అయితే కొబ్బరి పుట్నాల పప్పు పేస్ట్ వేయచ్చు, ఎలాగో నేను పచ్చిమిరపకాయలు వేసి పేస్ట్ చేయాలి, పచ్చడి చేశాను కాబట్టి అది ఎందుకు వేస్ట్ చేయాలి, కొంచెం మిగిలిందని చెప్పేసి అది వేసేసాను అనమాట. మీరు ఎప్పుడైనా ఇట్లాంటి పచ్చడి మిగిలితే వేస్ట్ చేయొద్దు, గ్రేవీ కూరల్లో వేసేసేయండి. ఓకేనా? ఇప్పుడు కుక్కర్ వెయిట్ పెట్టి ఒక్క విజిల్ కొట్టించామంటే కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుందండి. నేను చపాతీలోకి అన్నట్టు చేశాను అనమాట. చూసారు కదా ఎంత మంచిగా వచ్చేసిందో. క్యాలిఫ్లవర్ ఏముందిలేండి, రకరకాలుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఈ రోజు నాకు ఇలా చేయాలనిపించింది, అలా చేసేసాను అనమాట. నాకు ఎందుకో మామూలుగా గిన్నెలోనో బాండెట్లోనో పెట్టి కలబెట్టుకుంటూ చూస్తూ ఉండాలంటే మర్చిపోతాను, అదొకటి అంత టైం స్పెండ్ చేయలేనండి. అందుకనే గబగబా అయిపోవాలని చెప్పేసి నేను కుక్కర్లో పెట్టేస్తాను, కానీ పర్ఫెక్ట్గా వస్తుందండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు క్యాలిఫ్లవర్ కాడల పచ్చడి చెప్తాను రండి. ఏం లేదండి మామూలేను, ఇంతకుముందు నేను పుదీనా వేసి చేశాను కాడల పచ్చడి. ఇప్పుడైతే సొరకాయ తొక్కలు ఉన్నాయి, ఎత్తిపెట్టాను నిన్న చేశాను, తొక్కలు ఎత్తిపెట్టాను, ఆ తొక్కలు వేసానండి. దాంట్లో టమాటా, రెండు పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, మనం ఎంత కారం తింటామనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇవన్నీ ఆయిల్ పట్టించి ఎప్పట్లాగే నేను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను, అందుకని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాను. ఎయిర్ ఫ్రైయర్ అయిపోయాక చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో, మంచిగా ఫ్రై చేసేసింది. మనం చేయి పెట్టకుండా కలబెట్టకుండా జస్ట్ ఒక 10-15 మినిట్స్ టైం పెట్టేశామంటే టైంకి ఆఫ్ అయిపోతుంది, మంచిగా ఫ్రై అయిపోద్ది అనమాట. ఓకేనా? ఇంతకుముందు మన వీడియోస్, కుకింగ్ వీడియోస్లో అంతా నేను చూపించున్నాను ఈ ఫ్రయర్ గురించి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన పాత కుకింగ్ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి, వాటిలో ఎయిర్ ఫ్రయర్ ఎలా వాడాను అని రకరకాలుగా చూపించాను, చూడండి. ఓకే, ఇప్పుడు పచ్చడికి ఒక స్పూన్ ధనియాలు అండి, ఒక స్పూన్ మినపప్పు, ఒక గుప్పెడు కరివేపాకు ఫ్రై చేశానండి ఆయిల్లో. ఈ ఫ్రై చేసిన వాటితో పాటు కొన్ని వెల్లుల్లి రెబ్బలేసి మనం ఇందాక ఫ్రై ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి ఫ్రై చేసిన ఆ మిక్సీని అంతా తీసుకొచ్చి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసేసేయండి. మెత్తగా కావాలంటే మెత్తగా వేయండి, కొంచెం పలుకుగా కావాలంటే పలుకు. దీంట్లో నేను పచ్చి ఉల్లిపాయలు వేసాను, సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇదండి ఈరోజు వీడియో. క్యాలిఫ్లవర్ తోటి మనం మూడు రకాలు చేసుకున్నాం కదా. ఆకులు వేస్ట్ అవ్వలేదు, కాడలు వేస్ట్ అవ్వలేదు, పువ్వు ఎలాగో మనం ఎప్పుడు చేసుకునేదే. ఈసారి క్యాలిఫ్లవర్ తీసుకొస్తే ఏ ఒక్క పార్ట్ వేస్ట్ చేయవాకండి. తెచ్చుకునేటప్పుడు లేతగా ఉండే పువ్వు తెచ్చుకున్నారంటే మూడు రకాలుగా వాడచ్చు. మీరు మూడు ఒకే రోజు చేయాల్సిన అవసరం లేదండి, పచ్చడి కూర చేసుకోవచ్చు, ఆకులు కానీ కాడలు కానీ ఎత్తిపెట్టేసుకుని పక్క రోజైనా చేసుకోవచ్చు, ఏదైనా ఒక వెరైటీ ఎత్తిపెట్టుకుని పక్క రోజు చేసుకోవచ్చు. ఓకేనా? మరైతే ఈరోజు మన వీడియో ఎలా ఉంది, నేను ఈరోజు మీకు చెప్పిన స్టోరీ ఎలా ఉంది, ఒకసారి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి కామెంట్స్లో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. కథకు సంబంధించిన మీ అనుభవం కూడా చెప్పండి మర్చిపోకుండా. ఓకేనా? మరైతే ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేసేద్దామండి. నెక్స్ట్ వీడియోతో వీలైతే ఇంకొక చిన్న కథతోటి మళ్ళీ కలుస్తాను. ఓకేనా? బాయ్ అండి.